అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్యపాడు పిఎస్లో కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఈరోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం రామ్ గోపాల్ వర్మ రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పేసి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్కు మెసేజ్ ద్వారా తెలియజేయడంతో పాటు అతని తరఫున న్యాయవాదం తరఫున కూడా ఒక లెటర్ కూడా పంపించడం ఈరోజు జరిగింది. అంటే దీని సారాంశం మొత్తంగా రామ్ గోపాల్ వర్మ ఈరోజు విచారణకి హాజరు కావడం లేదు. ముందస్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని షెడ్యూల్ కారణాల వల్ల సుమారు 4 నుంచి 7 రోజుల వరకు నాకు సమయం కావాలని చెప్పేసి మెసేజ్ ద్వారా తెలియజేయడం, తన లాయర్ ద్వారా కూడా పోలీసులకు తెలియజేసిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అతనికి 4 రోజులు సమయం ఇస్తారా లేదా అనేది మట్టికి పూర్తిగా వేచాడాల్సిన పరిస్థితి. కాకపోతే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామలింగం అనే వ్యక్తి కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా రామ్ గోపాల్ వర్మపై పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సుమారు దానిపై అతనిపై 336, 353, 366, 161, 192, 152 బిఎన్ఎస్ యాక్ట్ కింద, అదేవిధంగా 67 ఐటీ యాక్ట్ కింద కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు మొత్తానికి సంబంధించి వీటిలో 6 కేసులపై సుమారు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి కేసుల నేపథ్యంలో ఈరోజు రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరు కావాల్సిన నేపథ్యంలో కొన్ని అనుకోని కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని చెప్పేసి సమాచారం తెలియజేయడంతో పాటు ఇప్పుడు ఈ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది, అంటే మళ్ళీ ఏ రోజు వస్తారనేది కూడా పూర్తిగా కూడా అతని తరఫున లాయరు ఈరోజు శ్రీకాంత్ సిఐ గారికి అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై మద్దిపాటుతో పాటు పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం తమ అభిమాన నాయకుడు, మా మనోభావాలు దెబ్బతిన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, అతను సతీమణి, అదేవిధంగా వాళ్ళ కోడలు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్ ద్వారా కూడా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు రామ్ గోపాల్ వర్మ అనే కోణంలో రామలింగం అయితే ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీన్ని లోతుగా విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ నెల 11న కేసు నమోదు చేసి గత 2 రోజుల క్రితం కూడా రామ్ గోపాల్ వర్మ స్వగృహానికి హైదరాబాద్ వెళ్ళి నేరుగా కూడా కేసుకు సంబంధించి నోటీసులు కూడా అందచేయటం, విచారణకు రావాలంటే ఈరోజు 19 విచారణకి పోలీస్ స్టేషన్కి హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇక్కడికి హాజరు కావాల్సింది. కాకపోతే ఈరోజు హాజరు కావట్లేదని చెప్పేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఒంగోలు రూరల్ సిఐ మురళిని నియమించడం పట్ల కూడా మురళి ఆధ్వర్యంలో పూర్తిగా విచారణ జరుగుతుందని భావించారు. కానీ అతను పెట్టిన మెసేజ్, అదేవిధంగా రామ్ గోపాల వర్మ తరఫున వచ్చిన లాయరు అందించిన లెటర్ ఆధారంగా కూడా ఈ కేసు ఎప్పుడు విచారణ జరుగుతుందని చెప్పుడు కూడా పూర్తిగా వేచాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. విడిజన్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.